జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశానుసారం 100 రోజుల ఎంటమాలజీ ప్రణాళికలో భాగంగా చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు అల్వల్ సర్కిల్ పరిధిలోని 3 డివిజన్లలో ఎంటమాలజీ కార్యక్రమాల కోసం పర్యటన చేశారు. మొదటగా 133 మచ్చబల్లారం డివిజన్ లో మోతుకుంట చెరువులో డ్రోన్ పరికరం ద్వారా రసాయనాల పిచికారీ పర్యవేక్షించారు. 134 అల్వల్ డివిజన్ పరిధి కొత్త చెరువులో గుర్రపు డెక్క తొలగింపు ప్రక్రియను పరిశీలించి పక్కనే ఉన్న బేబీ పాండ్ లో ఆయిల్ బల్బ్స్ ను విడుదల చేశారు. తర్వాత చిన్నరాముడి చెరువులో దోమ లార్వాల నిర్మూలన కోసం గంబూషియా చేపలను విడుదల చేయడం జరిగింది. 135 వెంకటాపురం డివిజన్ ల నాజీగూడ ప్రాంతంలో పర్యటించి ఎంటమాలజీ సిబ్బంది యొక్క పనితీరును పర్యవేక్షించడం జరిగిందని రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ అనిల్ కుమార్, సూపర్వైజర్లు గణేష్, రాజు, శ్రీనివాస్, వేలు తదితర సిబ్బంది పాల్గొన్నారు. అంటే